హర్ష సాయి. ఈ పేరు అంటే తెలివని వారు ఎవరుకురా ఉండరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉపయోగించేవారు. సో సోషల్ మీడియాలో హర్ష సాయి అంటే చాలా పాపులర్ ఆయన. ఇటీవల కాలంలో ఆయన ఒక సినిమాలో నటించారు హీరోగా. అదే సినిమాలో నటించినటువంటి మరొక నటి తనపైన లైంగిక ఆరోపణల విషయంలో కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి కూడా హర్ష సాయి ఎక్కడ కూడా కనబడలేదు. కొన్ని రోజులుగా చర్చ కూడా వచ్చింది హర్ష సాయి మిస్సింగ్ అంటూ, హర్ష సాయి తప్పించుకొని వెళ్ళాడంటూ అనేక రకాలుగా చర్చ కూడా వచ్చింది. కానీ ఎట్టకెలకిడి ఆయన బెయిల్ రావడంతో, హైకోర్టులో బెయిల్ రావడంతో హర్ష సాయి బయటకు వచ్చారు. ఇన్నాళ్ళు విదేశాల్లో తలదాచుకున్నారు హర్ష సాయి. హర్ష సాయి పైన నటి వేధింపుల కేసు నమోదు చేసింది. విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చారు హర్ష సాయి. నేను తప్పు చేయలేదు హర్ష అంటున్నారు హర్ష సాయి. నేను ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదు, ఒక చిన్న పని మీద బయటకు వెళ్ళాను, పని పూర్తి చేసుకొని ఇప్పుడే వచ్చాను. నేను రాసిన, నేను తీసిన సినిమాకి వాళ్ళే కాపీరైట్స్ అడిగారు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు కదా, అదే జరిగింది ఇక్కడ అంటున్నారు హర్ష సాయి. నా ఇమేజ్ని కావాలనే దెబ్బతీయడానికే అసత్య ప్రచారాలు చేశారంటున్నారు హర్ష సాయి. శంషాబాద్లో ఆయన అక్కడికి విదేశాల నుంచి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆయనకు సంబంధించి, దీనికి సంబంధించి జర్నలిస్ట్ అడిగే ప్రశ్నలకి పలు సమాధానాలు చెప్పారు ఆయన. ఆయన ఏం మాట్లాడారు విందాం. మీరు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు ఇన్ని రోజులు? చూడండి, ఎవరైనా సెక్షన్ చదివి బ్యాక్ ట్రాక్ చేసి రాసిన ఎఫ్ఐఆర్ లో మీకు అనిపించదు. రెండు కోట్లు మీరు ఇవ్వాలనేసి అడిగారు. మన జనాలకి అయితే ఇస్తాం, అవసరం ఉన్న వాళ్ళకి అయితే ఇస్తాం. బ్లాక్ మెయిల్ అవి చేస్తే మనం భయపడేది. ఓకే, మనం పై చేస్తాం అండ్ కోర్టు దాన్ని చూసి పెయిన్ శాంక్షన్. వెరీ సింపుల్. ఓకే, ఎప్పుడైతే కేసు నమోదు చేసిన తర్వాత ఆల్రెడీ మీరు ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు, అంటే నిజ నిజాలన్నీ బయటకు వస్తాయి గురించి. ఆ తర్వాత ఇప్పుడు సరే మీరు అన్నట్టుగానే నిజ నిజాలే బయటకు వచ్చాను అనుకుంటున్నారా? ఆఫ్కోర్స్, మరి ఆ బేస్ లోనే కదా మనకి కోర్టులో బెయిల్ రావడం కూడా జరిగింది. అంటే మీ మీద ఎందుకో అన్ని ఆరోపణలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక మూవీ రైట్స్ కోసం ఇదంతా జరిగిందని చెప్పేసి ఆ లేడీ ఎవరైతే ఉన్నారో బాధితురాలు, ఆమె చెప్తూ ఉంది ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశారని చెప్పేసి కూడా అంటుంది. ఏం చెప్తారు? 23 ఏళ్ళు నాకున్నప్పుడు వాళ్ళు వచ్చి కలిసి వాళ్ళు ఎవరో కూడా నాకు మధ్యలో కొంతమంది నమ్మకమైన వ్యక్తులు ఉండడం వల్ల అని చెప్పడం జరిగింది. ఆయన ఆ కదా నేను రాసుకున్నా కదా, నాకు తెలియకుండా వాళ్ళ పేరు మీద రాసుకోండి. కాపీ రైట్స్ గురించి నేను అడగడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా సినిమా స్టార్ట్ అవ్వలేదు కదా. ఇంకా హర్ష సాయికి సంబంధించి పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో రచ్చలేపిందని చెప్పొచ్చు. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా యూట్యూబర్ గా ఉన్నటువంటి హర్ష సాయి ఒక సినిమా తీశాడు. సినిమాలో ప్రముఖంగా నటించినటువంటి ఆ నటి హర్ష సాయి పైన లైంగిక ఆరోపణల విషయంలో కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి కూడా హర్ష సాయి కనిపించకుండా పోయాడు. విదేశాల్లో ఏదో పని మీద వెళ్ళినట్టుగానే చెప్పుకున్నాడు, విదేశాల్లో పని ముగించుకొని వచ్చాను, నిజాలన్నీ కూడా బయటకు వచ్చాయి కాబట్టి నాకు బెయిల్ వచ్చింది, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఆయనకు ముందస్తు బెయిల్ అయితే లభించింది, ఇకపై అరెస్ట్ అయితే ఉండకపోవచ్చు. ఎస్, మరిన్ని అప్డేట్స్ దేవిక అందిస్తారు. ఎస్ దేవిక, హర్ష సాయి వచ్చి రాగానే మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు, మనీ మేక్స్ మెనీ థింగ్స్, కావాలి నా పైన రైట్స్ అడిగారు కాబట్టి నేను ఇవ్వలేదనే ఒక ఉద్దేశంతో నా మీద ఈ రకమైన కేసులు నమోదు చేస్తారని చెప్తోంది. నిజానికి ఒకవేళ కనుక ఆ ఉద్దేశమే కనుక ఉండి ఉంటే, సినిమా ఇద్దరు కలిసి నటించారు, అట్ ది సేమ్ టైం రైట్స్కి సంబంధించిన అంశం కనుక అయి ఉంటే కనుక, ఇంతటి తీవ్ర స్థాయిలో తనపైన లైంగికంగా దాడికి పాల్పడ్డాడని చెప్పి ఆ అమ్మాయి అంగీకరించి ఒక అమ్మాయి ఈ రకం కేసు పెట్టిందనంటే ఎలా చూడాలి? ఎస్ మనం చూసుకుంటే 2 నెలల క్రితం ఒక మహిళ సడన్ గా తన అడ్వకేట్ ని తీసుకొని వచ్చి నార్త్ ఇన్ పిఎస్ లో అయితే హర్ష సాయి, యూట్యూబర్ హర్ష సాయి మీద
కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్ కూడా వేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి 2 నెలల తర్వాత అయితే హర్ష సాయి దీని మీద స్పందించడం జరిగింది. అది కూడా ఎయిర్పోర్ట్ లో నుంచి వస్తుంటే మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి తను చెప్పిన సమాధానం కూడా మనం ఇప్పుడు చూడడం జరిగింది. ఏదైతే అది కూడా బెయిల్ ఆయనకి వచ్చిందనే విషయం కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎవరైతే ఆ నటి, ఏదైతే మెగా మూవీ ఉందో ఆ మూవీలో నటించిన నటి ఎవరైతే ఉందో ఆ మహిళ, ఆ మహిళ ఇచ్చిన కంప్లైంట్ కూడా హర్ష సాయి నన్ను వేధించాడు, చిత్రహింసలు చేస్తున్నాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, డబ్బు కూడా తీసుకున్నాడు అంటూ కూడా కంప్లైంట్ లో పేర్కొనింది. అవన్నీ కూడా మనం చూడడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు 2 నెలల తర్వాత హర్ష సాయి స్పందించడం అనేది ప్రతి ఒక్కరికి కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి ఆరోపణలు చేసిన తర్వాత అప్పుడే మీడియా ముందుకో లేకపోతే ఒక వీడియో ద్వారానో బయటపడచ్చు కదా. ఇప్పుడు ఎందుకు అతను బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు బయటపడుతున్నాడు, ఇప్పుడు ఎందుకు మీడియాకి సమాధానం చెప్తున్నాడు, నేనే తప్పు చేయలేదు, ఎవరిని బెదిరించలేదు, నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా ఎందుకని ఇప్పుడు రెస్పాన్స్ అవుతున్నారు అనే విషయం కూడా ప్రతి ఒక్కరికి కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ రోజైతే లీగల్ గా నోటీస్ పంపించారో ఆ రోజే అదే విధంగా పోలీసులు విచారణకి హాజరు కావాలి అంటూ కూడా నోటీసులు పంపించినప్పటికీ వాళ్ళ ఇంటికి పంపించిన, వాళ్ళ ఫాదర్ కి పంపించినా కూడా రెస్పాన్స్ అవని హర్ష సాయి ఇప్పుడు ఎందుకు రెస్పాన్స్ అయ్యారనే విషయం కూడా తెలియాల్సి ఉందని చెప్పొచ్చు. ఇంకో విధంగా చూసుకుంటే ఇప్పుడు కూడా రెస్పాన్స్ అవ్వకపోతుండే కానీ ఎవరైతే హర్ష సాయి ఉన్నాడో అతను ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో నుంచి బయటకు వస్తున్నాడు అంటూ కూడా కొంత సమాచారం రావడంతో మీడియా మిత్రులందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి తను ఏ విధంగా సమాధానం చెప్పాడనే విషయం కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇంకా ఇన్ని రోజులుగా నేను విదేశాల్లో ఒక పని మీద ఉన్నాను, కేవలం ఇప్పుడే బయటకు వచ్చాను అంటూ కూడా తను చెప్పడం జరుగుతుంది. అసలు నేను ఏ తప్పు కూడా చేయలేదు, ఎవరిని డబ్బు కూడా డిమాండ్ చేయలేదు, ఒక చిన్న పని మీద మాత్రమే నేను బయటకు వెళ్ళాను అంటూ చెప్తున్నాడు. మీడియా వాళ్ళని ప్రతి ప్రశ్నకి కూడా చిరునవ్వుతో సమాధానం చెప్తున్నాడు. పని పూర్తి చేసుకొని ఇప్పుడు వచ్చానే తప్ప నాకు అసలు ఏమి తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనేది కూడా మనకి తెలుస్తుంది. అది నేను రాసిన మూవీ, దాని వల్ల అసలు ఇలాంటి పెద్ద ఇది జరుగుతుంది అనే విషయం కూడా నాకు తెలియదు. మనీ అనేది ఎవరికైనా సరే ఎంత ఇంపార్టెంట్ అంటే మనీ మేక్స్ మనీ మెనీ థింగ్స్ అంటూ కూడా ఆయన ఒక వర్డ్ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు అంటూ కూడా ఆయన చెప్తున్నాడు. ఇవన్నీ కూడా అసత్యాలు. నా ఇమేజ్ ఏదైతే ఉందో, అంటే నేను యూట్యూబ్ లో బాగా ఫేమస్ కాబట్టి నాకు చాలా పలుకుబడి ఉంది కాబట్టి నా పేరుని డామేజ్ చేయాలి, నన్ను నాశనం చేయాలని ఒకే ఒక పంతంతో వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు అదంతా కూడా మనం ఆ వీడియోలో కూడా చూస్తున్నాం ఆయన ఏం చెప్తున్నాడు అనే దాని మీద కూడా. కానీ ఇప్పుడు ఎందుకు రెస్పాన్స్ అవుతున్నాడు, మన ఇన్ని రోజులు ఎందుకు అవ్వలేదు అనే కథనాలు కూడా బయటకు వస్తున్నాయనే చెప్పొచ్చు. రైట్ దేవిక, మొత్తం మీద హర్షాస ఎటకెలకైతే బయటకు వచ్చాడు, విదేశీ పర్యటనలో ఉన్నాను, ఒక పని నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది, ప్రస్తుతం నాకు బెయిల్ వచ్చిందంటే అర్థం చేసుకోవాలి, ఇక్కడ నిజానిజాలు పోలీసులు తేల్చారు కాబట్టి నాకు బెయిల్ వచ్చింది అంటున్నారు ఆయన. ఒకసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు ఆయన. ఒకసారి మీడియాతో మాట్లాడిన సందర్భం కానివ్వండి, గతంలో ఆయన అడ్వకేట్ మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా చూద్దాం ఒకసారి. అంటే ఇప్పుడు మీకు మళ్ళీ అంటే ఒకవైపు బ్లాక్ మెయిల్ చేశారని చెప్పేసి అంటున్నారు, రేప్ కేసు కూడా పెట్టారు, ఫైనల్ గా బెయిల్ అయితే వచ్చింది కాదన్నట్లేదు. మీరు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు ఇన్ని రోజులు? ఇన్ని రోజులు చిన్న పని అయిపోయింది. చూడండి, ఎవరైనా సెక్షన్ చదివి బ్యాక్ ట్రాక్ చేసి రాసిన ఎఫ్ఐఆర్ లో మీకు అనిపించదు. 2 కోట్లు మీరు ఇవ్వాలనేసి అడిగారు. మనం జనాలకే చేస్తాం, అవసరం ఉన్న వాళ్ళకే చేస్తాం, బ్లాక్ మెయిల్ అని చేస్తే మనం భయపడేది. ఓకే, మనం పై చేస్తాం అండ్ కోర్టు దాన్ని చూసి ఎప్పుడైతే కేసు నమోదు చేసిన తర్వాత ఆల్రెడీ మీరు ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు, అంటే నిజాలన్నీ బయటకు వస్తాయి గురించి. ఆ తర్వాత ఇప్పుడు సరే మీరు అన్నట్టుగానే నిజాలే బయటకు వచ్చారు అనుకుంటున్నారా? మనకి అంటే మీ మీద ఎందుకో ఇవన్నీ ఆరోపణలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏమంటారు? డబ్బులు రావాలంటే మరి ఒక మూవీ రైట్స్ కోసం ఇదంతా జరిగిందని చెప్పేసి ఆ లేడీ ఎవరైతే ఉన్నారో బాధితురాలు ఆమె చెప్తూ ఉంది, ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశారని చెప్పేసి కూడా అంటుంది. హర్ష సాయి కేసుకి సంబంధించి పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ కి సపోర్ట్ చేయడం కోసం మేము ఇక్కడికి వచ్చినాము. సో ఏవైతే ఎవిడెన్స్లు ఉన్నాయో, ఫాల్స్ అలిగేషన్స్ తోని ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో, కేసు రిజిస్టర్ అయిందో, దాంట్లో ఆల్రెడీ హైకోర్టు బెయిల్ గ్రాంట్ చేసింది.
దానికి సంబంధించి కంప్లీట్ గా మా సైడ్ ఉన్న వివరణ అంతా పోలీసులకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా దగ్గర ఉన్న అన్డినయబుల్ ఎవిడెన్సెస్ పక్కా ఆధారాలని పోలీస్ వాళ్ళకి సబ్మిట్ చేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కి సపోర్ట్ చేయడం కోసం వచ్చినాము. తొందరలో పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేస్తారు చార్జ్షీట్. అప్పుడు మీ అందరికీ సాక్ష్యాలు ఏంటి ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నందువల్ల నేను సాక్ష్యాలని కానీ మిగతావి కమెంట్ చేయదలుచుకోలేదు. బట్ డెఫినెట్ గా సొసైటీ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జాంపుల్ అవబోతుంది ఈ కేసు. తప్పుడు ఆధారాలతోని తప్పుడు అలిగేషన్స్ వేస్తూ పోలీస్ వారిని కోర్టుని ఇద్దరిని తప్పుడు దోవ పట్టిస్తూ ఎవరైతే కేసులు రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళకి ఒక గుణపాఠం అవబోతుంది. డెఫినెట్ గా ఈ ఆధారాలన్నీ బయటకు వచ్చిన రోజు, కోర్టుకు వెళ్ళిన తర్వాత పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది, అక్కడి నుంచి తీసుకున్న తర్వాత జనాలకు తెలిసిన రోజు తప్పకుండా ఒక ఎగ్జాంపుల్ అవబోతుంది ఇది. ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళు కూడా అవాక్ అయ్యేంతగా, షాక్ అయ్యేంతగా ఎన్ని నిజాలని దాచిపెట్టి కేసు రిజిస్టర్ చేయబడిందో అవన్నీ బయటకు వస్తాయి.